కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు పార్లమెంటులో ఆమోదం తెలపడంపై ఏఎస్పేట ఎంపీపీ పద్మజా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా ఏఎస్పేట ఎంపీడీఓ కార్యాలయంలోని తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. చట్టసభల్లో మహిళలకు 33% ప్రధానమంత్రి రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయానికి తామందరం మద్దతు తెలుపుతున్నామన్నారు. రాష్ట్రంలో మహిళలకు సముచిత స్థానం కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే విషప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ముందు చూపుతో స్థానికంగా పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం విజయఢంకా మోగిస్తుందని తెలియజేశారు. అదేవిధంగా పలువురు వైసీపీ నేతలు తమ అభిప్రాయాలను మీడియాకు తెలియజేశారు. నా పేరు పద్మజ, నేను ఏఎస్పేట మండల ప్రెసిడెంట్ని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారే, కానీ ఆ రోజు ఆయన్ని చేయని తప్పులకి అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో పెట్టడం తప్పు కాదా? అన్ని ఎవిడెన్స్తో ఇవాళ ప్రతిదీ క్వశ్చన్ ప్రతి అంశము వాళ్ళు పరిశీలించి 350 కోట్ల స్కామ్లో సిల్క్ స్కామ్లో అరెస్ట్ చేసినప్పుడు, ఇది తప్పైనప్పుడు, ఆ రోజు 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని, అది తప్పు కాదని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఆయన ఇవాళ బడుగు బలహీన వర్గాలకి, రాజకీయ నాయకులకి అతీతంగా తను ప్రతిదీ ప్రజలకు నేరుగా తన ఏవైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో నేరుగా వాళ్ళ అకౌంట్లోకి చాలా నీతి నిజాయితీతో కూడిన విలువలతో తను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇవన్నీ మంచి పనులు కదా? ఇవి తెలుగుదేశం పార్టీకి ఒప్పించట్లేదా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థని ప్రవేశపెట్టి ఇవాళ ప్రతి 3 విలేజెస్కి ఒక సచివాలయం పెట్టడం అభివృద్ధి కదా? ఇవి మీ కళ్ళకు ఒప్పించట్లేదా? ఒప్పించట్లేదని నేను అడుగుతున్నాను. ఎందుకంటే తను చేసిన ప్రతి మంచి పని ఇవాళ ఏ పేద కుటుంబానికి పోయి ప్రశ్నించిన వాళ్ళ మాటల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది అందరికీ తెలుసు. అలాగే మా ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారు చేసే పట్టు వదలని విక్రమార్కుల్లాగా తను ప్రతిదీ గడప గడపకు వెళ్ళి ప్రతి తలుపు తట్టి తను ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకుంటూ తను వినూత్నంగా ఆ పద్ధతిలో తను కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి రెవెన్యూ సమస్యల మీద అయితే ఏంటి, సాదా బైనామా భూముల గురించి, డాట్లాండ్ల గురించి ఏవైతే మిగిలి చేయకుండా మిగిలి ఉన్నాయో ఆ పనులన్నీ తనే స్వయంగా చూస్తూ కలెక్టర్ దృష్టికి వెళ్ళి పరిష్కార మార్గానికి దారి చూపుతున్నారు. చాలా పరిష్కారం కూడా అయ్యాయి ఇవాళ. అలాగే ఈ వైఎస్ఆర్ సుజల సవంతి ద్వారా ఆగిపోయిన టెండర్లను పిలిచి తను మళ్ళా రీటెండర్లకు పిలిచి ప్రతి ఊర్లో వాటర్ ప్రాబ్లం రాకూడదని చెప్పి తను చొరవతో ఇవాళ అన్ని పనులు సక్రమంగా జరిగేటట్టు చూసుకుంటున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే నాకు తెలిసి ఇంత డెడికేషన్గా చేసే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే మా ఎమ్మెల్యే గారిని నేను గర్వంగా చెప్తున్నాను. మన దేశ ప్రధాని గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి మురుగుతున్నటువంటి ఈ మహిళా బిల్లుని తను ఇవాళ నూతనంగా ప్రారంభించినటువంటి పార్లమెంట్లో నూతనంగా ఈ బిల్లును ప్రవేశపెట్టడం మా మహిళలందరికీ చాలా ఆనందదాయకం. మామూలుగా లోక్సభలో 542 మంది సభ్యులు ఉండగా అందులో మహిళలు 72 మాత్రమే ఉన్నారు. అలాగే రాజ్యసభలో 245 మంది ఉండగా 24 మంది మహిళలే ఉన్నారు. ఇన్ని రోజులు మహిళలకు అన్యాయం జరిగింది. ఇవాళ మన దేశ ప్రధాని త
తన చట్టసభలో మా మహిళలకి అవకాశం కల్పిస్తూ ఒక ఉన్నత స్థానాన్ని కల్పించినటువంటి మన దేశ ప్రధాని గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఆనాడు 2019లో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 33% ఆ రోజు అమలు తెచ్చారు, కానీ చట్టపరంగా కాదు. తను అందరికీ మహిళలందరికీ అవకాశం కల్పించి పెద్ద పీట వేశారు. ఇవాళ రాజ్యాంగబద్ధంగా వచ్చిన రేపు 2024లో మహిళలందరికీ 50% ఇస్తానని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన కూడా మహిళా సాధికారత కోసం ప్రతి అడుగు ముందుకేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి మేము రాష్ట్రం తరఫున ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా మహిళలకి అవకాశాలు ఇస్తూ పెద్ద పీట వేసినటువంటి మహిళా పక్షపాత అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారని నేను తెలియజేస్తున్నా. చిరమ నమస్తే. నేను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సుభిక్షముగా ప్రతి ఒక్కరికి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాపు నేస్తాం, పిల్లకాయలకి బడి పిల్లలకి బాగా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంది. పోతే పోయిన గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లో జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజల్ని ఎంత దోసుకోవాల్సి ఉంటే అంత గవర్నమెంట్లో దోసుకొని ఈరోజు అది లేదనే బాధతో కొంతమంది ఆయన మీద దుష్ప్రచారం చేస్తూ చాలా నీచంగా మాట్లాడుతున్నారు. కానీ వాస్తవంగా జరిగే పరిస్థితులు ఈ వాలంటీర్ సిస్టమ్ పెట్టి ఎంత గొప్పగా ఉందో ప్రతి ఒక్కరూ దాన్ని చూసి నేర్చుకోవాల్సిన సంగతి చాలా ఉంది. పోతే కాపు నేస్తం కానీ లేక రైతు బంధు కానీ అన్నీ ఏ రోజుకి ఆ రోజు ఇన్సూరెన్స్ కనీసం దెబ్బతిన్న తర్వాత, పంట దెబ్బతిన్న తర్వాత కనీసం 2 మంత్స్ లోపల వాళ్ళకి మళ్ళీ జరగాల్సిన కార్యక్రమాలు వాళ్ళకి నష్టపరిహారాలతోటి ప్రయత్నం చేసి ఇప్పిస్తున్నారు. ఇంత గవర్నమెంట్ బంగారంగా చేస్తూ ఉంటే వీళ్ళందరూ ఏదేదో చెప్పి ఆయన్ని దుష్ప్రచారం చేయడం చాలా సమస్యంగా లేదు. నేను అంబోర్ గోట్రెడ్డిని, మాది శ్రీకొండ గ్రామం. నేను 1975 నుంచి రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్నా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో నాకు తెలిసి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా అమలు చేయటం లేని విధంగా చేస్తున్నాడు. ఈ ప్రతిపక్షాలు అనేక రకాలైనటువంటి అభివృద్ధి లేదన్నా దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు ఎన్ని ఉన్నాయో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కళాశాల నాకు తెలిసి 17 మెడికల్ కళాశాలలు ప్రస్తుతం వివిధ రకాల స్టేజీలు ఉన్నాయి. 5 మెడికల్ కళాశాలకి ఈ సంవత్సరం అడ్మిషన్లు జరుగుతున్నాయి. కానీ ఇంతకన్నా గొప్ప అభివృద్ధి ఏమి లేదు. కానీ లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నారు. పోతే కాపు నేస్తాం అననే జరిగింది. కాపు నేస్తానికి గతంలో ఎవడైతే పెద్ద మనుషులు ఉంటారో ఆ పెద్ద మనుషులు వాడి ఇంట్లో పనిచేసేవాడు కాపు నేస్తం ఇప్పించుకున్న సందర్భాలు. కానీ నేడు ఈ ప్రభుత్వంలో కాపు నేస్తం దాదాపు ఏసుపేట మండలంలో 100 మందికి ఇచ్చున్నారు. పోతే అదేవిధంగా సంక్షేమ పథకం పింఛన్లు ఉన్నాయి. పింఛన్ నిన్న కొత్తగా 231 పింఛన్లు నిన్న ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు మండలంలో 5134 పింఛన్లు వృద్ధులు లబ్ధి పొందుతున్నారు. అలాగే జాబ్ మేళా ద్వారా విక్రమ్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జాబ్ మేళా ద్వారా 2 సార్లు జాబ్ మేళాలు పెట్టి ఆత్మూరులో దాదాపు 400 మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అలాగే రెవెన్యూ సమస్యలు వచ్చేటప్పటికీ నాకు తెలిసి ఈ జిల్లాలో ఈ ఆత్మూరు తాలూకాలో 25,000 ఖాతాలని రెగ్యులర్ చేసేసి వన్బిలో ఖాతా నెంబర్లు ఇవ్వటం జరుగుతుంది. దాదాపు అది ఫైనల్ స్టేజ్లో 25,000 రైతులకి నోషన్ ఖాతాకి 1 బిల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈనాడు దుష్ప్రచారం ఎక్కువైపోయింది. ప్రతిపక్ష పార్టీలు లేనిపోనే నిందలు వేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమానికి ప్రజలంతా జగన్ వెంట ఉన్నారు. వీళ్ళు ఎన్ని దుష్ప్రచారాలు చేసుకున్నా రేపు 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతోటి గతంలో వచ్చినటువంటి సంఖ్య కానీ ఈసారి 2-3 ఎక్కువ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కానీ తగ్గే అవకాశాలు అయితే లేనేలేవు. కాబట్టి రేపు 24లో జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన మెజార్టీతో 2వ తూరి ముఖ్యమంత్రి కాబోతున్నాడని నేను పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను.
రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి